గురుభ్యో నమహా హరి ఓం నమస్కారం ఆధాన ఆధ్యాత్మిక ప్రేక్షకులకు శుభస్వాగతం విష్ణు సహస్రనామ స్తోత్ర వైభవంలో సాగుతూ ఉన్నటువంటి ఈ జ్ఞానయజ్ఞంలో ఇవాళ మనం ముప్పై ఏడవ శ్లోకం గురించి అందులో ఉన్నటువంటి అర్థము అంతరార్థము పరమార్థము గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శోకస్తరూరౌరిర్జనేశ్వర అనుకూల శతావర్త పద్ పద్మనిభేక్షణ అనేటటువంటి శ్లోకాన్ని చదువుకున్నప్పుడు పరిపూర్ణమైనటువంటి స్వామి అనుగ్రహం మనందరికీ కలుగుతుంది ఆ నామాల్లో ఉన్నటువంటి అర్థాన్ని పరిశీలన చేస్తే మొట్టమొదటి నామం అశోక అనేటటువంటి నామం అశోక అంటే శోకము లేనటువంటి వాడు అనేటటువంటి అర్థం కలుగుతూ ఉంటుంది శోకము లేకపోవడము అంటే ఏమిటి అర్థము కేవలం ఏడవడము అంటే మనం దేని గురించి మనకి శోకం కలుగుతుంది అనేటటువంటి ప్రశ్న కలిగినప్పుడు శోకమోహములు షడూర్మి రహిత శోక అనేటటువంటి శోకాది షడూర్మి రహిత అశోక అనేటటువంటి అర్థం చెప్తూ ఉన్నారు అంటే ఆరు రకములుగా మనకి శోకం కలుగుతుందట ఒకటి శోకము రెండవది మోహము మోహం అంటే దాన్ని వ వదిలిపెట్టి వెళ్ళలేనటువంటి యొక్క స్థితి కలుగుతూ ఉంటుంది తీరనటువంటి యొక్క ఇష్టం దానికి మోహం అనేటటువంటి పేరు తర్వాత నా తర్వాత ఆకలి ఆకలి ఉంటే చూడండి వారు తట్టుకోలేరు ఏది ఏం చేస్తారో వాళ్ళకి తెలియనటువంటి స్థితి కలుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి పరిణామాలు తర్వాత ఈ దాహం దాహం ఒకటి కలుగుతూ ఉంటుంది దాహం కలిగితే ఇంకా మనం ఏ పని చేయలేం తప్పకుండా అక్కడ దాహం తీర్చుకోవలసిందే అలాగే ఆకలి తీరవలసిందే అలాగే మోహం తీరవలసిందే ఏదైనా మోహం కలిగిందనుకోండి అది ఒక పట్టాన చావదు ఆ మోహం తీరవలసిందే తర్వాత శోకం వాడికి ఒక దుఃఖం కలిగిందనుకోండి ఒక పది నిమిషాలు వాడిని విడిచిపెడితే ఆ దుఃఖం వాడికి తీరిపోతుంది ఇక ఇంకా దేంట్లో ఉంటుందంటే జరా అంటే మనం ఏదో పెద్దవాళ్ళం అయిపోతున్నామని ఒక కొంత కొంతమంది చూడండి మీరు పెద్దవాళ్ళు అయిపోతున్న కొద్దీ చిన్నవాళ్ళు అయిపోతుంటారు అంటే వాళ్ళ కోరికలు చిన్నవైపోతుంది నేనేదో ఇప్పుడు బైక్ రైడ్ చేయాలంటారు అరవై ఐదేళ్ళు వచ్చిన తర్వాత నాకు పల్సర్ బండి లేదంటాడు లేదంటే నాకు ఇంకోటేదో వివాహం కాలేదంటాడు నాకు అప్పుడేదో ప్రత్యేకమైన కోరిక కలిగిందంటాడు నేను ఇంకోటేదో ప్రదేశానికి అంటాడు ఆరోగ్యములు సహకరించినా సహకరించకపోయినా జరా అంటే ఏంటంటే ముసలితనము కూడా ఒక మృత్యు అనమాట అంటే మనం అంటూ ఉంటాం కదా ఒక నస కలుగుతూ ఉంటుంది అక్కడ తర్వాత మృత్యువు మృత్యు అంటే దాన్ని విడిచిపెట్టి పోలేడు వాడు ఆ శరీరంలో ఎప్పటికీ ఉండిపోవాలనేటటువంటి కోరిక కలుగుతూ ఉంటుంది అటువంటి శోకములు ఆరు రకములట ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా శోకము మోహము ఆకలి అలాగే దాహము అంతేకాకుండా జర అంటే ముసలితనము తర్వాత మృత్యువండి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే శోకం అంటే మనం జన్మించడం పుట్టంగానే ఏం చేస్తాడండి ఎవరైనా పెద్దగా ఏడుస్తాడు అక్కడి నుంచి మొదలైందండి శోకం ఆ శోకం దగ్గర నుంచి కొంత యవ్వనం వచ్చేసిందండి పిల్లవాడు పిల్లవాడి దగ్గర నుంచి అన్ని ఏడ్చి సాధించుకుంటాడు అందుకనే బాలానాం రోదనం బలం అంటాడు అంటే వాళ్ళు దేనివల్ల సాధించుకుంటారంటే ఏడ్చి సాధించుకుంటారు పిల్లవాడు ఏడుస్తున్నాడు అంటే మన దగ్గర ఉన్నటువంటి విలువైన వస్తువు వాడికి ఇస్తాం సరే ఫోన్లో ఆడుకోరా కసేపటి కానీ అక్కడి నుంచి మొదలైందండి ఈ శోకం తర్వాత యవ్వన వచ్చేసరికంటే అది మోహంగా మారిపోయింది ఎవరినో చూస్తాడు వాడు ఎవరినో ప్రేమించానంటాడు ఏదో అనుభవించాలంటాడు ఏదో ఒక కోరికని వాడిలో నిమగ్నమై ఉంటాడు ఇక వాడు దానికి తప్ప ఇక తల్లిదండ్రులు లేరు ఇక్కడ కొంత కొంతమందికి మాత్రం ఈ స్థితి కలుగుతూ ఉంటుంది అట్లా వారికి ఆకలి తప్పులు కొంత వయసు వచ్చేసరికి ఇక సకాలంలో భోజనం చేయలేకపోతున్నానని ఒక బాధ దాని ద్వారా రోగాలు దాని ద్వారా ఇంకోటి ఏదో పుచ్చుకుంటూ ఉంటాడు దాహం తీర్చుకుంటూ ఉంటాడు ఇలా ఒక విధానం చెప్పుకోవాలంటే మనస్సు కలుషితమైపోతున్నటువంటి యొక్క ఈ ఆరు రకములైనటువంటి శోకముల నుంచి మనల్ని తప్పించి రక్షించగలిగినటువంటి భగవానుడికి అశోక అనేటటువంటి పేరు వర్తిస్తూ ఉన్నది తరువాతి నామం తారణ అనేటటువంటిది తారణ అంటే సంసార సాగరమును దాటించేటటువంటి యొక్క భగవానుడికి తారణ అనేటటువంటి పేరు అనిత్యము అనేటటువంటి యొక్క విషయము ఏ విషయంలో మనకు తెలిసినప్పటికీ కూడా మనం అక్కడి నుంచి తప్పుకోగలుగుతాం తప్పుకొని కొన్ని కొన్ని వాటిల్లో నుంచి తప్పుకోవాలంటే మనకి సులభం కాదు సంసారము మోహము శోకము ఈ మూడింటి నుంచి మనం తప్పించుకోవాలంటే మనం తప్పించుకోలేం పరమాత్మ మనల్ని తప్పించాలి అలాగే మృత్యువు కూడా మనం ఇందులోకి తీసుకోవచ్చు మృత్యువు ఇప్పుడు కొంతమంది అంటుంటారు ఇంకెందుకండి నేను బతకడం నా బాధ్యతలన్నీ అయిపోయినాయి నన్ను ఆయన ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు అంటారు ఎప్పుడు తీసుకెళ్తే అప్పుడు అనంగానే ఆయన వచ్చి తీసుకుపోతాడా దానికి కొన్ని లెక్కలు ఏవో ఉంటాయి ఆ సందర్భం వచ్చినప్పుడు ఆయన తీసుకుపోతాడు అలా ఎవరు తీసుకుపోయేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడున్నాడో ఆయనకి తారణ అనేటటువంటి పేరు వర్తిస్తుంది తరువాతి నామం తారహ అనేటటువంటి నామం తారహ అంటే ద రిలీవర్ అంటోంది ఇంగ్లీష్లో అంటే అన్ని బంధముల నుంచి గర్భ జన్మ జరా మృత్యు రూపమైనటువంటి భయం మనకు కలుగుతూ ఉంటుంది అంతే కదండి మనకు ఎప్పుడు భయం కలుగుతూ ఉంటుంది దీని తర్వాత ఏంటో దీని తర్వాత ఏంటో అనేటటువంటి ఒక భయం ఉండిపోతూ ఉంటుంది ప్రతి మనిషికి దీని తర్వాత నాకు వివాహం అవుతుందో లేదో వివాహం అయిన తర్వాత సంతానం కలుగుతుందో లేదో సంతానం కలిగిన తర్వాత ఆ పిల్లవాడు చక్కగా ఉంటాడో లేదో ఆ పిల్లవాడిని ఏదో కొంచెం పెద్ద చేసిన తర్వాత వాడు అసలు నా మాట వింటాడో లేదో ఇలా మీరు ఏ విషయం తర్వాత ఏ విషయం చూడండి భయం ఉంటూ ఉంటుందండి ఆ భయం నుంచి తారయతి ఇది తారహ అంటున్నారు మనల్ని రక్షించే భగవానుడికి తారహ అనేటటువంటి పేరు తర్వాతి నామం శూరహ అని శూరహ అంటే పరాక్రమము కలిగినటువంటి భగవానుడికి శూరహ అనేటటువంటి పేరు అంటే విక్రమణాత్ శూరహ అంటున్నాడు విక్రమణము అంటే శేషమును లేకుండా యుద్ధమును పూర్తి చేయగలిగినటువంటి వాడికి శూరహ అనేటటువంటి పేరు తర్వాతి నామం శౌరిహి అనేటటువంటిది బలవత్తరములైనటువంటి యొక్క ఇంద్రియము మనస్సు బుద్ధి వాటన్నిటిని కూడా అణిచిపెట్టినటువంటి భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి శౌరిహి అనేటటువంటి పేరు శూరసేనుడి యొక్క కుమారుడు వసుదేవుడు వసుదేవుడి యొక్క కుమారుడు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు కనుక శూర సంతతికి చెందినటువంటి వాడు కనుక ఆయనకి శౌరిహి అనేటటువంటి పేరు కూడా వచ్చిందండి మీకు అర్థమైంది కదా శౌరి అంటే ఇంద్రియములను మనస్సును బుద్ధిని కంట్రోల్ చేయగలిగినటువంటి వాడు కాదు కాదు వంశక్రమంలోనే శౌరి అనేటటువంటి నామం ఉన్నాడు ఆయన శూరసేనుడి యొక్క మహారాజు గారి కుమారుడు వసుదేవుడు వసుదేవుడి యొక్క కుమారుడు శ్రీకృష్ణ భగవానుడు మనకేమర్థమవుతున్నది వంశక్రమంలో ఆయన శౌరి అనేటటువంటి పేరు కలిగినటువంటి వాడు తరువాతి నామం జనేశ్వర అని జనేశ్వర అంటే జనులందరికీ కూడా ప్రభువైనటువంటి భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయనకి జనేశ్వర జనా జూనాం ఈశ్వర ఇది జనేశ్వర జనన లక్షణము కలిగినటువంటి ఏ ప్రాణికైనప్పటికి కూడాను ఆయనే ప్రభువై ఉన్నటువంటి వాడు అని అర్థాన్ని చెప్తూ ఉన్నారు తర్వాత నామం అనుకూల అని అనుకూల అంటే అనుకూలమైనటువంటి సర్వులకు కూడా అనుకూలమైనటువంటి భగవానుడు ఎవరైతే ఉన్నారో ఆయన అనుకూల అనేటటువంటి నామం వర్తింపబడుతుంది అంటే ఆత్మ ఎందు పరమాత్మని ప్రార్థించడానికి కావలసినటువంటి యొక్క అనుకూలములన్నీ కూడా తానే ఏర్పాటు చేసేటటువంటి వాడు అంటే సాధువులు తపస్సు చేసుకునేటప్పుడు ఏ విఘ్నములు కూడా కలగకుండా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇచ్చేటటువంటి లక్షణము కలిగినటువంటి వాడు అని అర్థం తరువాతి నామం శతావర్త అనేటటువంటి నామం ధర్మరక్షణార్థం అనేక పర్యాయములను ఆవిర్భవించినటువంటి వాడు ఆవర్త అంటే తిరుగుతూ ఉన్నటువంటి వాడు శత అంటే చాలాసార్లు అని అర్థం ఎవరండి చాలాసార్లు తిరుగుతూ ఉన్నటువంటిది అంటే ధర్మరక్షణార్థం ఒకసారి కాదు ఆయన జన్మించింది ఎన్నో పర్యాయములు జన్మించారు అది ఒక అర్థం రెండవది శతాది కళ్యాణ గుణ సంపన్నుడై మనందరికీ తిప్పి తిప్పి మళ్ళీ శుభాల్నే అనుగ్రహించేటటువంటి యొక్క పరమాత్మ ఎవరైతే ఉన్నారో ఆయనకి కూడా శతావర్తుడు అనేటటువంటి పేరు కాదు కాదు సకల జనులలో కూడా ప్రాణరూపంలో ఉండేటటువంటి వాడు రాముడు కృష్ణుడు అవతారములే కాక దశావతారములను కూడా పొంది ఆయన శతావర్తుడు అయినాడు తర్వాతి నామం పద్మి అనేటటువంటిది పద్మి అంటే పద్మమును చేతి ఎందు ధరించినటువంటి వాడు అని అర్థం భగవానుడు పద్మహస్తుడై గోచరించడం వలన ఆయన జ్ఞానమును కూడా ఇచ్చేటటువంటి వాడు అని అర్థం పద్మమునకు మనం తెలుసుకోవలసినటువంటి జ్ఞానమునకు ఏమిటి సంబంధం అనే ప్రశ్న కలిగినప్పుడు పద్మం ఎలా ఉంటుందండి వికసిస్తుందండి ఎంత గొప్పగా వికసిస్తుందంటే చూడంగానే ఎంత నాస్తికుడైనా ఆహా అనేటటువంటి భావం కలిగేటట్టుగా చేస్తుంది పద్మం పద్మం అంటే మీ అందరికీ తెలుసు విరభూసినటువంటి యొక్క పువ్వు అటువంటి పువ్వుని చూసినప్పుడు మనకు ఆనందం కలుగుతుంది మరి కొంత సమయం అయ్యేటప్పటికి అది ఏమైపోతుంది అంటే ముడుచుకుపోతుంది సూర్యరశ్మి ఎంతకాలం ఉందో అంతకాలం అది అంత సమయం సేపు అది విచ్చుకొని ఉంటుంది సూర్యరశ్మి వెళుపంగానే ఆ పద్మం ముడుచుకుపోతుంది అలా భగవానుడి యొక్క అనుగ్రహం ఎంతకాలం మన ఎందు ఉందో మనకు అంతకాలం వికాసం కలుగుతుంది మనకేం చేయాలో తెలుస్తుంది పిచ్చి పిచ్చిగా చేయకుండా మన కార్యక్రమాలన్నీ సజావుగా సాగించుకోగలుగుతాము ఎట్లా పడితే అట్లా ఉండలేము భగవంతుడి భక్తుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఎట్లా పడితే అట్లా ఉండలేడు కదండి వాళ్ళకు కొన్ని నియమాలు ఉంటాయి ఎక్కడ సంధ్యావందనం చేసుకోవాలి ఎప్పుడు మరి నియమంగా ఉండాలి ఎప్పుడు భోజనం చేయాలి ఇవన్నీ నియమాలు అటువంటి నియమములు కలిగినటువంటి వాడే ఉంటాడు ఎప్పుడూ పద్మమును స్వామిని చూసి పద్మి అనే పేరుతో పిలిచినప్పుడు ఆ నామం చదువుకున్నప్పుడు తర్వాతి నామం పద్మ నివేక్షణ అనేటటువంటిది పద్మనిభేక్షణ అంటే అర్థం ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే కనుక పద్మము వంటి నేత్రములు కలిగినటువంటి వాడికి పద్మ నివేక్షణ అనేటటువంటి పేరు పద్మము వంటి కళ్ళు కలిగినటువంటి వాడు దానివల్ల మనకేం కలుగుతోంది అంటే మనలో ఉన్నటువంటి అవిద్య మనలో ఉన్నటువంటి అజ్ఞానం ఇవన్నీ తొలగిపోతున్నాయి ఇప్పుడు మనం ఇందాక ఏం చెప్పుకున్నాం పద్మమును చేతిలో పట్టుకున్నటువంటి స్వామికి నమస్కారం చేశాం ఇప్పుడు పద్మ నిభేక్షణుడైనటువంటి యొక్క ఆ స్వామి రూపాన్ని చూసి స్వామి రూపం స్వామి చూపు మన మీద పడేటటువంటి అదృష్టాన్ని కలిగించమని స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం ఈ విధంగా మనం ఆయన దృష్టి మన మీద పడిందా మనకిహ ఇహలోకంలో ఉండేటటువంటి అన్ని కోరికలు నెరవేరుతాయి పరలోకంలో మోక్షము లభిస్తుంది ఇప్పుడు మనకి ఏమర్థమవుతున్నటువంటిది ఈ శ్లోకం మనం చదవడం ద్వారా అశోకస్తారణస్తారూర శౌర్యర్జనేశ్వర అనుకూల శతావర్త పద్మీ పద్మనిభేక్షణ అనే నామం చదువుకోవడం ద్వారా భక్తులందరికీ కూడా అలౌకికమైనటువంటి ఆనందం కలుగుతుంది అనుకూలం మీ వైపు నడిపిస్తూ ఉంటుంది శతావర్త అనడంలో మనకి లక్షణం చెప్పారు అనేకమైనటువంటి శతాది కళ్యాణ గుణ సంపన్నుడుగా తాను మన ఇంట్లో అనేక తిప్పి తిప్పి మళ్ళీ శుభకార్యములు చేయించగలిగేటటువంటి యొక్క అనుగ్రహం చేసేటటువంటి స్వామి యొక్క శ్లోకం ఇది కనుక ఈ శ్లోకాన్ని ఎవరైతే చదువుకుంటున్నారో వాళ్ళకి అన్నీ అనుకూలమవుతాయి శుభకార్యములు పరంపరగా వాళ్ళ ఇళ్లల్లో జరుగుతాయి వాళ్ళ ఇంట్లో అన్ని విధములుగా కూడా శోకము నాశనమైపోతుంది అనుకూలం వాళ్ళ వైపుకి నడుస్తుంది అనేటటువంటి అంశాన్ని అర్థాన్ని ఈ శ్లోకంలో మనకు చెప్తున్నారు పద్మి పద్మము పట్టుకున్నటువంటి స్వామి పద్మ నిభేక్షణుడైనటువంటి స్వామి యొక్క దృక్కులు ఈ ఆధ్యాత్మిక ప్రేక్షకులందరి మీద పడి సకల శుభాలు కూడా మీ అందరికీ కలగాలని ఆ పద్మనాభుడు యొక్క అనుగ్రహం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ స్వస్తి ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక